గౌరవం కొత్త జంట లాంటి సినిమాల తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని అల్లు శిరీష్ చేసిన సినిమా శ్రీరస్తు శుభమస్తు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ఓన్లీ ఆన్ ఇండియా గ్లిప్స్ మూవీ రివ్యూ శిరీష్ అంటే మన హీరో ఊటీకి వెళ్తాడు ఊటీలో అక్కడ టూర్ కి వచ్చిన అను అంటే మన హీరోయిన్ లావణ్య త్రిపాఠి చూసి చూడగానే లవ్ లో పడిపోతాడు కానీ సిరి వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్ మిడిల్ క్లాస్ అమ్మాయిలందరూ డబ్బును చూసి పడిపోతారు వెనకాల వాళ్ళు డబ్బును చూసే వస్తారు అంటే ఇండివిజువాలిటీ లేకుండా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా వెళ్లి ఆ అమ్మాయి ప్రేమను పొందడానికి వెళ్తాడు తర్వాత ఏమవుతుంది తన ప్రేమను ఒప్పుకుంటుందా అను ఒకవేళ ఒప్పుకున్నా ఫాదర్ ప్రకాశ్ రాజ్ ఒప్పుకుంటాడా లేదా ఫైనల్ గా ఏమవుతుంది అనేదే శ్రీరస్తు శుభమస్తు స్టోరీ సినిమా స్టార్టింగ్ నుంచే ప్రతి సీన్ డైలాగ్లోనూ ప్రతి డైలాగ్ చాలా ప్రతి రొటీన్నెస్ కనిపించింది సరే డైరెక్షన్ గురించి తర్వాత చెప్తాను కానీ ముందుగా అల్లు శిరీష్ యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో మంచి మార్క్స్ కొట్టేశాడనే చెప్పొచ్చు ఎక్కడ తన క్యారెక్టర్ ని హైప్ చేసుకోవాలని కాకుండా స్టోరీకి తగ్గట్టు శిరీష్ అనే క్యారెక్టర్ లో చక్కగా నటించాడు ఆలీ ప్రభాసిను ను శిరీష్ చేసే కామెడీ ఆడియన్స్ ని బాగా నవ్వించింది ఇండిపెండెంట్ అమ్మాయిగా ఫాదర్ ని ఇష్టపడే కూతురుగా లావణ్య త్రిపాఠి మంచి మార్క్సే కొట్టేసింది ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో తనకు ఇంకా మంచి పేరు వస్తుంది అనడంలో సందేహమే లేదు లుక్స్ పరంగా గ్లామర్ పరంగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది దర్శకుడు పరశురామ్ సినిమాను ఎక్కడా డ్రాప్ కాకుండా చాలా మంచి ఎలిమెంట్స్ తో సినిమాను అందంగా నడిపించాడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మణికందన్ సినిమాలో ప్రతి రిచ్ గా చూపించాడు తన వర్క్ సింప్లీ అని చెప్పొచ్చు ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాలో మాత్రం చాలా మంచి మెలోడియస్ మ్యూజిక్ అందించాడు కే వెంకటేష్ ఎడిటింగ్ మార్తాం ఎడిటింగ్స్ ని చాలా చక్కగా పని చెప్పారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇకపోతే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న తర్వాత ఇప్పుడు స్టోరీ అనగానే ఆడియన్స్ కి ఒక అవగాహన వచ్చేస్తుంది ఈ సినిమా విషయంలో కూడా అంతే కథ ఏంటి అనే విషయంలో కొత్తదనమే కనిపించలేదు చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా ఉంది అండ్ సెకండ్ హాఫ్ లో ఉన్న ఎమోషనల్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిపోయి అక్కడ తిష్టవేయడం ఇలాంటి విషయాల్లో సింపుల్ లాజిక్ లు అస్సలు కనిపించలేదు క్లైమాక్స్ అయితే ఉన్ని ఇంకోసారి గుర్తు చేసినట్టు అనిపించింది సో ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే హీరోయిన్ కి పెళ్లి అని తెలిసి ఆ హీరోయిన్ పెళ్లిని ఎలాగైనా క్యాన్సిల్ చేసేయాలి అని లాస్ట్ దాకా వాళ్ళ ఇంట్లో ఉండే పాయింట్ మనం ఇప్పటివరకు చాలానే చూసాం అయినా కానీ ఇలాంటి స్క్రిప్ట్ పైన నమ్మకంతో అల్లు శిరీష్ ఈ ప్రాజెక్ట్ ని ఓకే అన్నారు కదా సో హ్యాట్ సాఫ్ట్ హిమ్ అండ్ మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది డైరెక్టర్ పరశురామ్ గురించి ఆయన చెప్పాలి అనుకున్న పాయింట్ పాతదే అయినా కానీ కథనాన్ని ఆసక్తికరంగా సన్నివేశాలతో రాసుకుని దాన్ని నడిపించిన విధానం చాలా చాలా అప్రిషియేటబుల్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ ప్రేమను గెలుచుకోవడం వారి ప్రేమ వ్యవహారాలతో పాటు ప్రభాసీను కామెడీ ఆకట్టుకుంది ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తండ్రికి కూతురుపై ఉన్న ప్రేమ కూతురికి తండ్రిపై ఉన్న ప్రేమ ఎమోషనల్ బాండింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఎక్కువైనట్టు కాకుండా స్టోరీతో పాటే ఎక్కడ ఎంత ఏముండాలో అది చాలా చక్కగా ఆడియన్స్కి ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ రాకుండా నడిపించేశారు డైరెక్టర్ పరశురామ్ ఆయన మరోసారి మంచి రైటర్ అని ప్రూవ్ చేసుకున్నాడు ప్రేమను వ్యక్తం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నా కానీ ప్రేమ లేక కాదు నేను ప్రేమలో గెలిచాను కానీ మీరు నన్ను ఓడించారు ఓ మంచి కుటుంబాన్ని ఇస్తాననే నమ్మకాన్ని ఇవ్వలేక నా ప్రేమను వదులుకున్నాను అంటూ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ తో అల్లు శిరీష్ చెప్పే డైలాగ్స్ సెక్యూరిటీ అనేది డబ్బులో కాదు గుండెలో ఉంటుంది ఇలా చాలా డైలాగ్స్ మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కాన్వర్సేషన్స్ ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోతాయి ఎప్పుడో వైశాలి లాంటి సినిమా తర్వాత ఆ రేంజ్ మెలోడియస్ మ్యూజిక్ చేయలేకపోయానే అని ఫీల్ అవుతున్న తమన్ కి ఈ సినిమాలో వచ్చిన అవకాశాన్ని చాలా బాగా వినియోగించుకున్నాడు అని అనిపించింది స్టోరీకి తగిన విధంగా ఎక్కడ హడావిడి లేకుండా చాలా మంచి మ్యూజిక్ ని అందించాడు తమన్ శ్రీరస్తు శుభవస్తు టైటిల్ సాంగ్ తో పాటు హీరోయిన్ పేరు మీద వచ్చే సాంగ్ అను అనే సాంగ్ చాలా బాగుంది ప్రతి సాంగ్ ఏదో ప్రత్యేకంగా కాకుండా స్టోరీలో భాగంగా సన్నివేశాల సమాహారంగా ఉండడం ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది ఇక సెకండ్ హాఫ్ లో దేశీ దేశీ గర్ల్ అంటూ వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంది సినిమా మొత్తం మూడు పాటలే ఉన్నాయి ఎక్కడ లౌడ్ గా అనిపించలేదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ ఈ సినిమాకి మరో హైలైట్ ఈ సినిమా డ్యూరేషన్ వన్ థర్టీ ఎయిట్ మినిట్స్ మాత్రమే ఉండడం డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది అండ్ సినిమాటోగ్రాఫర్ మణికందన్ చూపించిన తీరు చాలా బాగుంది మొత్తం మీద మనం ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నప్పుడు చల్లటి గాలి చక్కని సంగీతం వింటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తోంది అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ శ్రీరస్తు శుభమస్తు సో చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ అండి ఇది చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా బాగా తీశారు వెరీ హ్యాపీ అండి శ్రీరస్ బాబు ముందు సినిమాల ఈ సినిమా చాలా బాగుంది సో అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది